Hi friends, welcome to Telugu Tech Trends. Friends, కొంతమందికి వాళ్ళ కంప్యూటర్ లో YouTube అనేది ఓపెన్ అవ్వట్లేదు. అన్ని వెబ్‌సైట్స్ ఓపెన్ అవుతున్నాయి గానీ YouTube అనేది ఓపెన్ చేస్తే ఒక ఇమేజ్ అనేది ఏదో వచ్చేస్తుంది. YouTube మాత్రం వర్క్ అవ్వట్లేదు అని అడిగారు. దానికి సొల్యూషన్ ఏంటనేది ఈ రోజు చూద్దాం అన్నమాట. YouTube ఓపెన్ చేస్తే ఒక ఇమేజ్ అనేది వచ్చేస్తుంది. YouTube మాత్రం రావట్లేదు అని అడిగారు కదా. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు Google Chrome ఓపెన్ చేశాక పైన మీకు రైట్ కార్నర్ లో ఒక 3 డాట్స్ ఉంటాయి కదా, అంటే మెనూ అన్నమాట. ఆ 3 డాట్స్ క్లిక్ చేసి సెట్టింగ్స్ క్లిక్ చేయండి. సెట్టింగ్స్ లో కిందకి స్క్రాల్ డౌన్ చేస్తే అడ్వాన్స్డ్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే కింద ఆప్షన్స్ కూడా మీకు ఓపెన్ అవుతాయి అన్నమాట. దాంట్లో కిందకి స్క్రాల్ డౌన్ చేసి క్లియర్ బ్రౌజింగ్ డేటా అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మీకు కొన్ని చెక్ బాక్సెస్ వస్తాయి అన్నమాట. దాంట్లో మీరు మెయిన్గా సెలెక్ట్ చేయాల్సింది 3rd and 4th క్యాచీ ఇమేజెస్, కుకీస్ కంపల్సరీ సెలెక్ట్ చేయాలి. మిగిలిన మీరు సెలెక్ట్ చేస్తే అది మీ ఇష్టం, సెలెక్ట్ చేస్తే చేయండి లేకపోతే లేదు. ఆ 2 ఆప్షన్స్ మాత్రం సెలెక్ట్ చేసి కింద మీకు క్లియర్ బ్రౌజింగ్ డేటా అని చెప్పి బటన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే కనుక మీకు క్యాచీ ఫైల్స్, కుకీస్ అవి క్లియర్ అయిపోతాయి అన్నమాట. అది క్లియర్ చేశాక మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి ట్రై చేయండి, వస్తే సరే. రాకపోతే కనుక మీరు ఏం చేస్తారంటే ఇదే ఆప్షన్లో కిందకి వెళ్తే మీకు రీసెట్ అనే బటన్ ఉంటుంది అన్నమాట. రీసెట్ కనుక క్లిక్ చేస్తే మీ గూగుల్ క్రోమ్ అనేది రీసెట్ అయిపోతుంది, అంటే స్టార్టింగ్ డిఫాల్ట్ సెట్టింగ్స్కి వెళ్ళిపోతాయి అన్నమాట. అలా చేస్తే మీ యూట్యూబ్ అనేది ఓపెన్ అవ్వచ్చు. ఈ 2 చేసినా కానీ మీకు యూట్యూబ్ అనేది ఓపెన్ అవ్వకపోతే కనుక మీరేం చేస్తారంటే మీరు మై కంప్యూటర్ ఓపెన్ చేసి మై కంప్యూటర్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో మీకు గూగుల్ అని ఉంటుంది. గూగుల్లో క్రోమ్ అనే ఫోల్డర్ ఉంటుంది అన్నమాట. ఆ క్రోమ్ అనే ఫోల్డర్ని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసేసి మళ్ళీ ట్రై చేయండి. మళ్ళీ ట్రై చేస్తే ఓపెన్ అవ్వచ్చు. ఇంకా అప్పటికీ ఓపెన్ అవ్వలేదు అంటే మీ క్రోమ్ అనేది అవుట్డేటెడ్ వర్షన్ అయి ఉండాలన్నమాట. సో మీ క్రోమ్ అనేది అవుట్డేటెడ్ వర్షనా కాదా అనేది చెక్ చేసుకోండి ఫస్ట్. దీనికోసం మీ బ్రౌజర్ ఓపెన్ చేసి పైన 3 లైన్స్ క్లిక్ చేస్తే కనుక మెనూ వస్తుంది. మెనూలో అబౌట్ గూగుల్ క్రోమ్ అని చెప్పి బటన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వస్తుంది అనమాట. క్రోమ్ ఈజ్ అప్డేటెడ్ అని, అప్ టు డేట్ అని. ఓకే, అది కనుక అప్డేటెడ్ కాకపోతే మీరు క్రోమ్ని అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ అలాగే మనకి ఫ్లాష్ ప్లేయర్ యూజ్ చేసి మన యూట్యూబ్ వీడియోస్ అన్ని ప్లే అవుతాయి అనమాట. ఆ ఫ్లాష్ ప్లేయర్ అనేది కూడా మనకి అప్ టు డేట్గా ఉండాలి. మన గూగుల్ క్రోమ్లో ఉన్న ఫ్లాష్ ప్లేయర్ అనేది కూడా అప్ టు డేట్గా ఉండాలి. అది కూడా మనకి అప్ టు డేట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. దాన్ని చెక్ చేసుకోవడం కోసం బ్రౌజర్లో న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి అడ్రస్ బార్లో chrome:/components అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే కనుక మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో అడోబ్ ఫ్లాష్ ప్లేయర్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఏంటంటే ఒకవేళ అది అప్డేటెడ్గా లేకపోతే కనుక మీరు కింద చెక్ ఫర్ అప్డేట్ అనే బటన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే కనుక మీ అడోబ్ ఫ్లాష్ ప్లేయర్ అనేది అప్డేట్ అయిపోతుంది అనమాట. అది అప్డేట్ అయ్యాక మీరు యూట్యూబ్ అనేది ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఇంకా ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇవన్నీ చేస్తే కనుక ఖచ్చితంగా మీ యూట్యూబ్ అనేది ఎవరికైతే వాళ్ళ కంప్యూటర్లో యూట్యూబ్ అనేది పనిచేయట్లేదో వాళ్ళకి ఖచ్చితంగా యూట్యూబ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇదే నా ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతారు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా పొందగలరు.